సో యునెస్కో అనగానే మనకు ప్రపంచ వారసత్వ జాబితా మాత్రమే గుర్తుకొస్తుంది కదా, కానీ యునెస్కో అనగానే ప్రపంచ వారసత్వ జాబితా మాత్రమే కాదు, సో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా పాటు అంటే వరల్డ్ హెరిటేజ్ లిస్టుతో పాటు సో మనకి ఇంకా అనేక జాబితాలు ఉన్నాయి. సో పార్ట్ వన్ వీడియోలో మనం ఏం చేసామంటే ప్రపంచ వారసత్వ జాబితా గురించి చదివాం. సో ఇక దీనిలో మిగిలిపోయిన ఇంకా అనేక జాబితాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్. యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అసలు దేన్ని చేరుస్తారంటే భవిష్యత్తులో, సో ఫ్యూచర్లో, భవిష్యత్తులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, సో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న వాటిని దీనిలో చేరుస్తారన్నమాట. సో చేరడానికి అన్ని రకాల అర్హతలు కనుక ఉన్నట్టుంటే, సో ఉంటే దీనిలో చేరుస్తారు. అన్ని రకాల అర్హతలు ఉంటే సో మనకు దీనిలో చేర్చడం జరుగుతుంది, ఆరు దీనిలో చేరుస్తారు, దీనిలో చేరుస్తారు. అంటే కంపల్సరీ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాలంటే దీనిలో చేరాలని రూల్ ఏం లేదు, అంతటి స్థాయి ఉన్న వాటిని చేరుస్తారు. దీనిలో చేర్చబడ్డవి కొన్ని ప్రపంచ వారసత్వ జాబితాకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. దీనిలో లేకుండా కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకి వెళ్ళొచ్చు. అంటే ఇవి ఆ స్థాయి ఉన్నవి అని అర్థం అన్నమాట. సో ఇప్పటిదాకా ఈ జాబితాలో 50 ఉన్నవి. ఈ 50లో తెలంగాణ నుంచి ఏమున్నాయంటే కుతుబ్ షాహీ టూమ్స్, చార్మినార్, సో ఇవి 2010 నుంచి ఈ జాబితాలో ఉన్నవి. మాన్యుమెంట్స్ అండ్ ఫోర్ట్స్ ఆఫ్ ద డెక్కన్ సుల్తానేట్, కర్ణాటక తెలంగాణ ఎందుకన్నామంటే ఇప్పుడు దక్కన్ సుల్తాన్ల కోటలు తెలంగాణలో మాత్రమే లేవు, తెలంగాణలో ఉన్న దక్కన్ సుల్తాన్ల కోట అంటే గోల్కొండ. ఒక గోల్కొండను గుర్తించలేదు. గోల్కొండ లాంటి కోటలు దక్కన్ సుల్తాన్లు అనేక రాజు అనేక మంది నిర్మించారు, అనేక ప్లేస్లో అన్ని కట్టి చేర్చారు. ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీ సైనిక దుర్గాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం చేసినాం అన్నాం. 12 ఉన్నాయి, రేపు వస్తే 12 జాబితాలో చేరుస్తామా అంటే 12 లెక్క పెడతామా, అన్ని కలిపి ఒకటే అంటాం, ఛత్రపతి శివాజీ సైనిక దుర్గాలు అంటాం, అంతే. సో ఇది కూడా రేపు పొద్దున కనుక యునెస్కో జాబితాలు వచ్చిందనుకోండి, సో దక్కన్ సుల్తాన్ల కోటలు అంటాం కానీ తెలంగాణలో ఉన్న కోట మాత్రమే ఎక్కడ అన్నారు. సో ఈ దక్కన్ సుల్తాన్ల కోట కర్ణాటక తెలంగాణలో 2014 చేర్చారు. ఇక నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని దీనిలో ఉన్నాయి. ఒకటి ఐకానిక్ శారీ వియరింగ్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో అద్భుతమైన చీరలు తయారు చేసే ప్రాంతాలు అని అర్థం. దీనిలో ఒక ఏపీ నుంచి మాత్రమే చేరలేదు, ఏపీ, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో ఉన్న చీరల తయారీ కేంద్రాలను కలిపి ప్రపోజ్ చేశారు, దీనిలో ఉంది. ఇక రెండోది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏముందంటే శ్రీ వీరభద్ర టెంపుల్, మోనోలిథిక్ బుల్ అంటే దాని ముందున్న ఏకశిల నంది. ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం చేర్చారు, దాని ముందున్న ఏకశిల నందిని కూడా చేర్చారు. ఎక్కడున్నది ఇది? లేపాక్షిలో ఉంది. సో ఇది విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి ఒకనొక కట్టడం. సరే ఇప్పుడు ఫస్ట్ దీని సంబంధించిన కరెంట్ అఫేర్స్ చెప్తాను చూడండి. శ్రీ వీరభద్ర టెంపుల్ అని అన్నా. యాక్చువల్గా వీరభద్ర టెంపుల్ ఎక్కడుంది? ఒకప్పటి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉంది. సో ప్రస్తుతం సత్యసాయి, అదే ఒకప్పుడైతే అనంతపురం జిల్లాలో ఉంది. సో ఈ అనంతపురం జిల్లా ఉన్న సత్యసాయి జిల్లాలో ఉండే లేపాక్షిలో సో దీన్ని చేర్చడం జరిగింది. యాక్చువల్గా సీతను రావణాసురుడు అపహరిస్తున్నప్పుడు గరత్మంతుడు వెంటాడాడని, ఆ గరత్మంతుడిని అడ్డు తొలగించడం కోసం రావణాసురుడు దాన్ని 2 రెక్కలను ఖండించాడని, తన ఖండించబడిన రెక్కలు కోల్పోయి సో భూమి మీద అది విలవిల్లాడుతూ ఉంటే రాముడు వచ్చి దాన్ని లేపక్షి అని అన్నాడని, అప్పుడే అది లేపాక్షిగా మారిందని చరిత్రకారులు చెప్తారు. అంటే లేపాక్షికి రామాయణంతో సంబంధం ఉంది అని ఇండియాలో ఉన్న ఒక నానుడి. సో రీసెంట్గా మనకు 2024 జనవరి 22 రామాలయ నిర్మాణం అయోధ్యలో ప్రారంభించబడింది. సో అయోధ్య రామాలయ నిర్మాణం కన్నా ముందు సో 2024 జనవరి 17 భారత ప్రధాని మోడీ గారు దీన్ని సందర్శించారు, మోడీ సందర్శించారు, ఓకేనా? సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మోడీ ఒక లేపాక్షిని సందర్శించారని కాదు, ఇక్కడ ఆయన రామాయణంతో సంబంధం ఉన్న దేశంలోని అన్ని ప్రాంతాలు సందర్శించారు, భద్రాచలం వచ్చారు, రామేశ్వరం పోయారు,
ఓకేనా, అనేక ప్రాంతాలను సందర్శించడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే, దీని ముందు లేపాక్షి నంది నుంచే, సో లేపాక్షి నంది నుండే, సో మనకి 1964 నంది అవార్డులు అనేది సో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. సో నంది అవార్డులు 1964 ప్రవేశపెట్టారు. దీనిలో నందినేమో లేపాక్షి నుంచి గ్రహిస్తే, సో అండ్ ఆ నంది బొమ్మను, అతిపెద్ద ఏకశిల నంది కదా, అంత పెద్ద ఏకశిల నందిని అవార్డు అనగానే చిన్నగా ఉంటుంది కదా, దాని అవార్డు తయారు చేసింది ఎవరంటే వరంగల్ జిల్లా పెంబర్తికి చెందినటువంటి సో ఐలా ఆచార్య అనే వ్యక్తి. సో చరిత్రలో నంది అవార్డు ఇతనే తయారు చేశాడు. సో పెంబర్తి అనేది రాగి ఇత్తడి పరిశ్రమకు చాలా ఫేమస్ అన్నమాట. సో బట్ ఇప్పుడు అక్కడ పరిశ్రమ కుంటుపడిపోయింది, ఒక రకంగా అంతరించిపోయిందని చెప్పాలి. సో ఐలా ఆచార్య తయారు చేశాడు. సో మనకు నంది అవార్డ్స్ 1964 ప్రవేశపెట్టారన్నాం కదా. సో నంది అవార్డులు 1964 ప్రవేశపెడితే, సో వాటిని చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో సో ఉమ్మడి రాష్ట్రంలో లాస్ట్ టైం దాన్ని అనౌన్స్ చేసింది 2011. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా సో 2011 ఇచ్చారు. ఇక 2012, 2013, 2014 ఇవ్వలేదు. ఓకేనా, సో 14 ఇద్దామనేసరికి రాష్ట్రం లేదు. మరి ఇప్పుడు నంది అవార్డు ఎవరు ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు, అప్పటి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి, సో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, సో తలసాని శ్రీనివాస యాదవ్ ఓకేనా, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. ఈయన ఏం చేశాడు, సో తెలంగాణ కోసం సపరేట్గా మేము సింహ అవార్డులు ప్రకటించుకుంటాం అని చెప్పారు. సో ఎప్పుడైతే తెలంగాణ నుంచి సింహ అవార్డులు ప్రకటించుకుంటామని చెప్పారో, సో ఈ నంది అవార్డులని 2012 ఏపీ ప్రభుత్వం కంటిన్యూ చేసి, అదే సార్ రాష్ట్రం ఏర్పడేది 2014 కదా, 12 నుంచి కంటిన్యూ చేస్తున్నారంటే, రాష్ట్రం ఏర్పడేది 14, 11 లాస్ట్ టైం ఇచ్చారు కదా. సో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2012-13 సంవత్సరాలు కూడా కొత్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చారన్నమాట. సో 2012 ఏపీ ప్రభుత్వం కొనసాగించి, సో తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డులు అంది, కానీ ఇంతవరకు ఒకసారి కూడా ఇవ్వలేదు. ఓకేనా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ నంది అవార్డులని 2012, 2013, 2015, 2016 సంవత్సరాలకు ప్రకటించారు. బట్ రీసెంట్గా సో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత సో ఈ నంది అవార్డుల ప్లేస్లో సింహ అననం చేశారు కదా, ఈ సింహ అవార్డులు ఒక్కసారి కూడా ఇవ్వలేదు కదా. సో ఇక నుంచి మేము ఏం చేస్తామంటే, ఈ సింహ అవార్డులను ఎవ్రీ ఇయర్ 2025 జనవరి నుండి, అంటే మన 2024 జనవరిలో ప్రకటించారు, జనవరి నుండి గద్దర్ అవార్డుల పేరుతో ఇవ్వనున్నాం అని అన్నారు. యాక్చువల్గా గద్దర్ అనేది ఆయన అసలు పేరు కాదు. గద్దర్ అసలు పేరు ఏంటంటే, సో గుమ్మడి విఠలరావు. సో ఈయన గద్దర్ అసలు పేరు. ఓకేనా, సో ఆయన పేరుతో ఇవ్వనున్నామన్నారు. కోఇన్సిడెంట్స్ ఏంటి అంటే, ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2011 అవార్డు ఇచ్చినప్పుడు కూడా సో ఉత్తమ గాయకుడు అవార్డు గద్దరికి వచ్చింది, పొడుస్తున్న పొద్దు మీద అన్న సాంగ్ రాసినందుకు గాను. ఉత్తమ చిత్రంగా జైబోలో తెలంగాణ, ఉత్తమ దర్శకుడుగా జైబోలో తెలంగాణ దర్శకుడు సో ఎన్ శంకర్, అండ్ ఉత్తమ గాయకుడిగా గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద, ఉత్తమ గాయనిగా మాలవిక, రాజన్న సినిమాలో అమ్మ అవని, ఇలాంటి అన్ని తెలంగాణ సినిమాలకే 2011 ఎక్కువ వచ్చినాయి. ఓకేనా, సో ఇది నంది అవార్డులకు సంబంధించిన ఇష్యూ. ఇక నెక్స్ట్ వన్, గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ అన్నా. సో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీ అంటే, సో ప్రపంచంలో వేగవంతంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న దేశాలు అని అర్థం. సో భారత్కు సంబంధించి సో మనకి 3 ప్లేస్ వచ్చింది. సో కేరళకు చెందినటువంటి త్రిశూర్, అండ్ తర్వాత వచ్చి నీలంబూర్ అండ్ వరంగల్, సో తెలంగాణకు చెందిన వరంగల్. సో ఈ మూడు నగరాలకు దీనిలో ప్లేస్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా అని హెడింగ్ పెడుతున్నాను. యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా అనంట. అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్కింగ్ లిస్ట్ అంట. యాక్చువల్గా 2004 యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా తయారు చేశారు. దీనిలో ఎంపిక కావాలంటే ఒక నగరం
ఈ క్రింది ఏదో ఒకదానిలో ఫేమస్ అయి ఉండాలి. అయితే ఫిల్మ్, సినిమా రంగం, లిటరేచర్ సాహిత్యం, మ్యూజిక్ సంగీతం, మెడిసిన్ వైద్యం, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అంటే హస్తకళలు, జానపద కళలు అండ్ డిజైన్ అంటే నిర్మాణం. సో ఏదో రకంగా ఫేమస్ అయి ఉండాలి. సో ఇందులో ఇప్పటిదాకా చేర్చబడ్డ నగరాలు ఏంటి అంటే, సో 2015లో వారణాసి చేర్చారు మ్యూజిక్, జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్, చెన్నై క్రియేటివ్ సిటీ మ్యూజిక్ అండ్ హైదరాబాద్ గ్యాస్ట్రానమీ మెడిసిన్. మనకు హైదరాబాద్లో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉంది కదా, అది వరల్డ్లో చాలా ఫేమస్, అందుకని గ్యాస్ట్రానమీ పరంగా చేర్చారన్నమాట. ముంబై అనగానే ఫిల్మ్ అండ్ శ్రీనగర్ సో అనగానే క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్. సో 2021లో చివరిసారిగా శ్రీనగర్ చేర్చబడ్డది. ఇక నెక్స్ట్ టైం 2023లో మరో రెండు చేర్చబడ్డాయి. సో అంటే మొత్తం ఇప్పుడు 6+2 అయినాయి అన్నమాట. గతంలో 6 ఉండగా ఇప్పుడు 2 ఉన్నాయి. ఏంటి? కోజికోడ్ కేరళ అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్. సో కోజికోడ్ గ్వాలియర్ సో ఈ రెండింటిని కూడా సో జాబితాలో చేర్చడం జరిగింది. సో కోజికోడ్ సో దాన్నే గ్వాలియర్, సో గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. సో గ్వాలియర్ అండ్ దాన్నే మనం ఏమంటామంటే సిటీ ఆఫ్ మ్యూజిక్ అని పిలుస్తామన్నమాట. సిటీ ఆఫ్ మ్యూజిక్ అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ వన్ యునెస్కో సృజనాత్మక నగర జాబితాలో చేర్చబడ్డ మరో ప్రదేశం కోజికోడ్. సో కోజికోడ్ అనేది మన కేరళలో ఉంది. సో దీన్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ లిటరేచర్ అని పిలుస్తారు. అంటే సాహిత్యానికి చాలా పేరెన్నిక గన్న నగరం, సాహిత్యానికి చాలా పేరెన్నిక గన్న నగరం. అండ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే వర్ణనాతీత అంశాల జాబితా, అంటే వర్ణించడానికి భావం భాష సరిపోనిది అని అర్థం అన్నమాట. ఇప్పటిదాకా దీనిలో 15 చేర్చారు. సో 2021లో చేర్చబడ్డ 14వది ఏంటంటే దుర్గా పూజ 14వది. ఇక ఇటీవల చేర్చబడ్డ 15వది 2023 డిసెంబర్ 6న చేర్చారు గార్బా నృత్యం. సో గార్బా నృత్యం దేనికి సంబంధించింది? గుజరాత్. ఇప్పుడు గార్బా నృత్యం గురించి వర్ణించాలంటే భాష సరిపోతుందా? ఇప్పుడు యునెస్కో జాబితాలో చేర్చబడ్డ కొన్ని చూడండి. ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే వర్ణనాతీత సాంస్కృతిక అంశాల జాబితాలో చేర్చబడ్డ వాటి కొన్ని పరిశీలిస్తే, ఇప్పుడు రామ్లీలా ఉంది, ఏమని వర్ణిస్తావు? కుంభమేళా, ఓ చాలామంది వస్తారంటాం, అంతే, వర్ణించడానికి భాష సరిపోదు. అండ్ చను డ్యాన్స్, వేదిక్ చాంటింగ్ అంటే వేద మంత్రాలు, కుడి ఆట్టం, సో ఇలా రకరకాల ఇష్యూస్ దానిలో ఉన్నాయి. సో సంకీర్తన, యోగా ఇవన్నీ ఉన్నాయి. రీసెంట్గా గార్బా నృత్యాన్ని కూడా చేర్చారు. సో ఇవి యునెస్కో అండ్ తదితర సంబంధిత జాబితాలు. సో నెక్స్ట్గా యుఎన్ఓకి సంబంధించిన ఇతర డబ్ల్యూటిఓ డబ్ల్యూహెచ్ఓ లాంటివి ఇతర ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.